సభాధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బసవా లక్ష్మీనరసయ్య గారు ఇవాల ముఖ్య అతిథి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి జాయినింగ్ కార్యక్రమము ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి మన అందరి ప్రతి ఒక్క హిందూ హృదయ సామ్రాట్ బండి సంజయ్ గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ అంతకు ముందు జనసంఘలో ఒక కార్యకర్తగా ఎదిగి భారతీయ జనతా పార్టీ పట్టుని ఈ ప్రాంతంలో ఎప్పుడు నిలబెట్టిన పెద్దలు లోకా భూపతి రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకురాలు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణ గారికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అరుణ తార గారికి ఇక ప్రకాష్ రెడ్డి గారి జాయినింగ్ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నా అన్నదమ్ములు కార్యకర్తలందరూ అక్క చెల్లెళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సర్ కాంగ్రెస్ పార్టీ యహాన్ పే ఏక్ జమానే మే మజబూత్ రహతా థా ఉన్కా భీ वो एक जमाना में मैं मेरे बचपन में उनके भी स्टेट इंचार्ज रहते थे पर कभी भी निजामाबाद के जनता के इतने पास कोई नहीं आया। वो जमाने में दिल्ली बहुत दूर था, अभी मोदी जी के जमाने में दिल्ली आपके चरणों में है। ఇక ఈ 2014 కి వెళ్ళి కల్వకుంట చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడయ్యా, అందరికంటే ఎక్క 7 సంవత్సరాలు అయిందా ఈ సాడే సత్తి వచ్చి, 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గానికి అత్యంత అన్యాయం చేసిందంటే అది బోధన్ నియోజకవర్గం. 100 రోజుల్లో మూతవడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు కదా, ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు ఈడ ఏషియా మే సబ్సే బడా షుగర్ కేన్ ఇండస్ట్రీ హే సార్, యా బాజు మే సౌ దినో మే కోల్తే బోలే 2014 में केसीआर साहब और उनकी बेटी श्रीमती कल्वकुंटला कविता जी, सौ दिन जब से जीते फार्म हाउस पे कुंभकर्ण के जैसा सो रहे आज तक अता पता नहीं सौ दिन हुए या नहीं। सोने से पहले कुछ लेते कहते 90 ml बोल रहे सर। तेलंगाना लो
बोधन निजर्गा अत्यंत अन्यायम चेस्ते निजामाबाद आयन टीआरएस पार्टी की मोट्टमोदटी जेडपी चेयरमैन गेलिपिंचिंदि मनम निजामाबाद जिल्ला अवना इयाला निजामाबाद जिल्लाला तेलंगाणा यूनिवर्सिटी दुस्थिति एमुन्नदि दुस्थिति चेप्पिनंटे తెలంగాణ యూనివర్సిటీల 2006 లో వచ్చింది ఇయ్యాలటి వరకు పరీక్ష విభాగ భవనం లేదు సైన్స్ భవనం లేదు ఒక ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ లేడు ఒక కొత్త కోర్స్ వచ్చింది లేదు ఉన్న కోర్సులను కూడా రెగ్యులర్ నుండి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ పేరిట ఊడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ లేవు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో జీఓఎంఎస్ 11 తీసి శాంక్షన్ నాన్ శాంక్షన్ అని ఉద్యోగులల్లా రసగడుతున్నాడు చిచ్చు పెడుతున్నాడు ఇయాల వేకెన్సీలు టీచింగ్ స్టాఫ్ ల 144 మంది అవసరం ఉంటే 62 వేకెన్సీలు నాన్ టీచింగ్ స్టాఫ్ ల 15 ల 7 వేకెన్సీలు టెక్నికల్ స్టాఫ్ 2 ఉంటే అందుకే 1 వేకెన్సీ నోటిఫికేషన్ లేకుండా ఇస్తాను సారం అధ్యక్ష అధ్యాపకులని నియమించడం వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక గల్ఫ్ కోస ఎన్ఆర్ఐ సెల్ సాప్ తెలంగాణమే యహసే 10 లక్ష సే జాదా లోగ్ గల్ఫ్ దేశో మే లేబర్ రహతే హై 10 लाख से ज्यादा लोग टीआरएस के जो केसीआर जी है वो 2014 से पहले 500 करोड़ का एनआरआई सेल का घोषणा किए थे जो कोई भी उधर गुजर गए उनको 5 लाख रुपए का एक्सक्रेशिया घोषित किए थे न जाने कितने प्रॉमिस किए थे गल्फ जाने वालों की संख्या घटेगी और जो कोई भी उधर है वो वापस आएंगे तेलंगाना को बंगारू तेलंगाना गोल्डन तेलंगाना बनने का वादा किया था आज जब से वो मुख्यमंत्री बनी है गल्फ जाने वालों की संख्या दुगनी हो गई है आज तक एनआरआई सेल पे 1 करोड़ रुपए भी खर्चा नहीं हुआ है ये तेलंगाना में निजामाबाद पार्लियामेंट सेगमेंट में ही नहीं तेलंगाना का एक बहुत बड़ा समस्या है इसका परिष्कार हम आपके मोदी सरकार से विनती है इसके बारे में सोचिए और यही लोग हैं जो भारतीय जनता पार्टी को 4 लोकसभा स्थान जिता के दिए हैं।